हेलो फ्रेंड्स, वन सेकेंड वेलकम बैक। फ्रेंड्स, इंडियन स्टेट्स यूनियन टेरिटरीज वाले कैपिटल्स प्लस ऑफिशियल लैंग्वेज सीरीज लो इधे पार्ट फोर वीडियो ऑलरेडी मैं थ्री वीडियोस डिस्कस चेसों। आ थ्री वीडियोस लो 28 इंडियन स्टेट्स प्लस वाले कैपिटल्स प्लस ऑफिशियल लैंग्वेज एला गुर्तुपेट्टुकोवालो सिंपल ईजीगा ट्रिक्स मैं डिस्कस चेसों। एवरैते आ वीडियोस चूडलेदो किंद डिस्क्रिप्शन लो लिंक पेड़तानो चूडंडी, लेदंटे प्ले लिस्ट के చూసుకోవచ్చు। ఈరోజు మనం పార్ట్ ఫోర్ వీడియో, ఇదే లాస్ట్ వీడియో అనమాట ఈ సిరీస్లో। ఈ వీడియోతో ఈ సిరీస్ కంప్లీట్ అయిపోతుంది। ఈ వీడియోలో మనం టోటల్గా ఇండియాలో ఉన్న 8 యూనియన్ టెరిటరీస్ ప్లస్ వాళ్ళ క్యాపిటల్ అండ్ ఆఫీషియల్ లాంగ్వేజ్ ఎలా గుర్తుపెట్టుకోవాలో సింపుల్ లాజిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ట్రై చేస్తాను। నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి। సో ఫ్రెండ్స్, టోటల్ 8 యూనియన్ టెరిటరీస్లో మనకి 4 గుర్తుపెట్టుకోవాలన్నమాట। అంటే ఏంటంటే, లడాక్, జమ్మూ అండ్ కాశ్మీరు, తర్వాత లక్షద్వీప్, అండమాన్ నికోబార్, ఈ ఫోర్ యూనియన్ టెరిటరీస్ గుర్తుపెట్టుకుంటే వాళ్ళ క్యాపిటల్ని లాజికల్ ట్రిక్గా, మిగతా ఫోర్ ఏమంచో మనకి ఆటోమేటిక్గా ఐడియా వస్తుంది। ఎలాగా, వాళ్ళు యూనియన్ టెరిటరీ పేరే వాళ్ళు క్యాపిటల్ అనమాట। ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చండీగఢ్కి చండీగఢ్ ఏమంచో యూనియన్ టెరిటరీ, వాళ్ళ క్యాపిటల్ ఏమంచో చండీగఢ్, ఢిల్లీకి ఏమంచో క్యాపిటల్ ఏంటి న్యూఢిల్లీ, నెక్స్ట్ దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ దామన్ అండ్ దీవుకి ఏంటి దామన్ అనమాట, నెక్స్ట్ పుడుచ్చేరికి పూడిచేరి అనమాట। సో ఇవన్నీ ఏదైతే యూనియన్ టెరిటరీయో అదే ఏమంచో క్యాపిటల్ అనమాట। సో దీనికి ఏం లాజిక్ అవసరం లేదు। సో ఈ నాలుగు మనం ఎలిమినేట్ చేస్తే ఇంకా నాలుగు మనం నేర్చుకోవాలి, ఏంటి లడాక్, జమ్మూ అండ్ కాశ్మీర్, తర్వాత లక్షద్వీప్, పోర్ట్ బ్లెయిర్కి మనం క్యాపిటల్ ప్లస్ ఆఫీషియల్ లాంగ్వేజ్ నేర్చుకుందాం ఇప్పుడు। ఓకే ఫ్రెండ్స్, ఈ యూనియన్ టెరిటరీ ఆఫీషియల్ లాంగ్వేజ్లో ఒక కామన్ ఏంటంటే, అన్ని 8 యూనియన్ టెరిటరీస్కి ఆఫీషియల్ లాంగ్వేజ్ ఫస్ట్ ఏమంచో ఇంగ్లీషే అనమాట। ఏంటి 8 యూనియన్ టెరిటరీస్కి ఫస్ట్ ఆఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీషే, ఓకే। దాని తర్వాత ఆఫీషియల్ లాంగ్వేజ్లో హిందీ కొన్నింటిలో ఉంది, కొన్నింటిలో రీజనల్ లాంగ్వేజ్ కూడా వాళ్ళ దాంట్లో ఆఫీషియల్ లాంగ్వేజ్గా కలిపారు। అది ఎలాగనేసి నేను చెప్తాను, వాళ్ళు ఉన్న ప్లేసెస్ బట్టే ఏ స్టేట్కి అయితే వాళ్ళు అటాచ్గా ఉన్నారో, ఆ నియరెస్ట్గా ఉన్నారో అదే అనమాట రీజనల్ లాంగ్వేజ్ ఆఫీషియల్ లాంగ్వేజ్గా యూజ్ చేస్తారు। అది ఏంటి అనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఫస్ట్ మనం లడాక్ యూనియన్ టెరిటరీ క్యాపిటల్ ఏంటో తెలుసుకుందాం। లడాక్ యూనియన్ టెరిటరీ క్యాపిటల్ ఏమంచో ఏంటి లే అనమాట, ఏంటి లే, ఓకే। ఎలా గుర్తుపెట్టుకోవాలి, లడాక్లో ఫస్ట్ టూ లెటర్స్ చూడండి, లా, తర్వాత లేలో ఏంటి లీ, లాలీ, ఓకే, లాలీ లాలీ పాట ఉంది కదా, ఆ పాట మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఏమంచో లడాక్ అనగానే మీకు లే అనేసి గుర్తుకొస్తుంది, తెలిసే ఉంటుంది, కానీ చిన్న లాజిక్ చెప్పాను మీకు అర్థమవుతుంది అనేసి। ఓకే, ఆఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి ఇంగ్లీషు, ఉర్దూ, ఇంకోటి లడాకీ, రీజనల్ లాంగ్వేజ్ అనమాట। ఓకే, ఇది ఇక్కడ ముందు మీకు తెలిసే ఉంటుంది, జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్ రెండు ఒకటే ఉండేవి కదా, ఒకటే స్టేట్ ఉండేది, ఇప్పుడు ఏమో వాళ్ళు రెండు యూనియన్ టెరిటరీస్గా డివైడ్ చేశారు, సో ఆ మాత్రం ఉర్దూ ఎఫెక్ట్ అనేది ఉంటుంది, అందుకే ఉర్దూ కూడా ఆఫీషియల్ లాంగ్వేజ్గా తీసుకున్నారు। ఇంగ్లీష్ అనేది కామన్ అని చెప్పేశాను, ఎయిట్ యూనియన్ టెరిటరీస్లో ఇంగ్లీష్ అనేది కామన్, ఓకే। తర్వాత రీజనల్ లాంగ్వేజ్ ఏంటి లడాకీ, ఓకే, లడాక్, లడాకీ ఇలాగనమాట, ఈజీగా మీకు గుర్తుంటుంది। దాని తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్ క్యాపిటల్ ఏంటి సమ్మర్లో శ్రీనగర్, ఏంటి సమ్మర్లో ఎస్ఎస్, ఇలా గుర్తుపెట్టుకోవాలి, సమ్మర్లో శ్రీనగర్, వింటర్లో జమ్మూ అనమాట, సమ్మర్లో శ్రీనగర్, వింటర్లో జమ్మూ, ఓకే। ఎస్ఎస్ అని గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మిగతాది మీకు గుర్తుకొచ్చేస్తుంది, వింటర్లో జమ్మూ అనేసి, సమ్మర్లో శ్రీనగర్ అనేసి గుర్తుపెట్టుకోవాలి। తర్వాత ఆఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి ఇంగ్లీషు కామన్ చెప్పాను కదా, ఇంకోటి ఏమిటి ఉంటుంది జనరల్ అండర్స్టూడ్ ఏంటి ఉర్దూ అనమాట, ముస్లిం ఆవాది ఎక్కువ కాబట్టి అక్కడ ఉర్దూ కూడా ఆఫీషియల్ లాంగ్వేజ్గా యూజ్ చేస్తారు। దాని తర్వాత చండీగఢ్, ఏంటి చండీగఢ్, చండీగఢ్ ఆఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి ఇంగ్లీషు, హిందీ, తర్వాత పంజాబీ। సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చండీగఢ్ ఏమంచో పంజాబ్కి నియరెస్ట్ కాబట్టి ఇక్కడ పంజాబీ ఎక్కువ యూజ్ అవుతుంది కాబట్టి పంజాబీ కూడా ఇక్కడ ఆఫీషియల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు। ఇంగ్లీషు కామన్, హిందీ కూడా యూజ్ చేస్తారు నార్త్లో ఉంది కాబట్టి, తర్వాత ఇంకోటి ఏంటి పంజాబ్లో ఉంది కాబట్టి పంజాబీ కూడా ఆఫీషియల్ లాంగ్వేజ్, క్లియర్. తర్వాత నెంబర్ ఫోర్ ఢిల్లీ అనమాట, క్యాపిటల్ కూడా ఢిల్లీ, న్యూఢిల్లీ, నెక్స్ట్ నెంబర్ ఫోర్ ఢిల్లీ క్యాపిటల్ ఏమొచ్చు న్యూఢిల్లీ, ఆఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండ్ హిందీ, ఓకే. దాని తర్వాత దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ దామన్ అండ్ డ్యూ, క్యాపిటల్ దామన్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఇక్కడ చూడండి గుజరాత్కి నియరెస్ట్ కాబట్టి గుజరాత్ కూడా ఆఫీషియల్ లాంగ్వేజ్ తీసుకున్నారు, హిందీ తర్వాత ఇంగ్లీష్, క్లియర్. నెక్స్ట్ నెంబర్ సిక్స్ లక్షద్వీప్ అనమాట, క్యాపిటల్ ఏంటి కవరత్తి, లక్షద్వీప్ క్యాపిటల్ ఏంటి కవరత్తి, ఎలా గుర్తుపెట్టుకోవాలి లక్షద్వీపాలు, లక్షద్వీప్కి ఎలా గుర్తుపెట్టుకుందాం, లక్షద్వీపాలు వెలిగించాలంటే మీరు ఏం చేస్తారు, మచ్చిస్ తొలగించలేరు కదా, ఒక కొవ్వ తొలగిస్తాం, ఏంటి తొలగిస్తాం
కొవ్వొత్తు వెలిగిస్తాం. సో 100,000 దీపాలు వెలిగించాలంటే మనం ఒక కొవ్వొత్తుని వెలిగిస్తాం, కొవ్వొత్తుని మిగతా దీపాలని వెలిగించడానికి ట్రై చేస్తాం. ఓకే, సో 100,000 దీపాలను కానీ 100,000 దీప అండ్ కొవ్వొత్తి అని కానీ మీకు కవర్ ఎత్తి గుర్తుకొస్తుంది. తర్వాత ఆఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి, ఇంగ్లీష్ ప్లస్ మలయాళం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా కేరళకి దగ్గరలో ఉందన్నమాట లక్షద్వీప్, అందుకని మలయాళం ఎఫెక్ట్ అనమాట ఇక్కడ ఉంది. సో ఇంగ్లీష్ మలయాళం ఏమంచో ఆఫీషియల్ లాంగ్వేజ్. దాని తర్వాత పుడుచ్చేరి, క్యాపిటల్ పుడుచ్చేరియే, ఇది తమిళనాడుకి దగ్గరలో ఉంది కాబట్టి ఇంగ్లీష్ అండ్ తమిళ్ అనమాట. ఓకే క్లియర్. ఇలాగనమాట స్టేట్ వైజ్ ఏది దగ్గర ఉంటుంది మీ మ్యాప్ చూస్తే మీకు ఆటోమేటిక్గా రీజనల్ లాంగ్వేజ్ ఉంటుందనేసి మీకు అర్థమైపోతుంది. ఓకే క్లియర్. సో 7 యూనియన్ టెరిటరీస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. లాస్ట్ వన్ ఏంటి, అండమాన్ నికోబార్. ఏంటి అండమాన్ నికోబార్, క్యాపిటల్ ఏమొచ్చు పోర్ట్ బ్లేయర్. ఎలా గుర్తుపెట్టుకోవాలి అండమాన్ అండ్ నికోబార్ పోర్ట్ బ్లేయర్? ఇది ఒక ఐలాండ్ కదా, మీకు తెలిసి ఉంటుంది ఐలాండ్ చాలా దూరం ఉంది. ఇక్కడ లక్షద్వీప్ కూడా ఐలాండే, కాకపోతే ఈ ఐలాండ్కి వెళ్ళాలంటే చాలా దూరం కాబట్టి ఈ ఐలాండ్కి వెళ్ళాలంటే మనం ఎలాగ వెళ్తాం, రోడ్ మీద వెళ్ళాం, ఏదైనా ఎయిర్లో వెళ్తాం లేదంటే పోర్ట్కి వెళ్ళి స్టీమర్లో వెళ్తాం. ఓకే, ఎయిర్లో వెళ్తాం అంటే ఎయిర్ ఎక్కి వెళ్తాం, ఏదైనా విమానం మీద వెళ్తాం లేదంటే పోర్ట్కి వెళ్ళి స్టీమర్లో వెళ్తాం. పోర్ట్కి వెళ్ళాను కానీ మీకు పోర్ట్ గుర్తుకొస్తుంది, లేదంటే ఎయిర్లో వెళ్తాం అని కానీ మీకు బ్లేయర్ గుర్తుకొస్తుంది. చూడండి బ్లేయర్లో ఎయిర్ ఉంది కదా, ఏఐఆర్ ఎయిర్, సో పోర్ట్ బ్లేయర్. ఇలాగ మీరు ఈజీ కోలెక్ట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఆఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి, హిందీ అండ్ ఇంగ్లీష్ అనమాట. హిందీ అండ్ ఇంగ్లీష్, ఇక్కడ హిందీ ఇంగ్లీషే, మన ఢిల్లీలో కూడా హిందీ అండ్ ఇంగ్లీషే. ఇక్కడ ఏ దగ్గరలో ఏటి లేవు కదా ఎఫెక్ట్ అవ్వడానికి, ఏ స్టేట్ ఎఫెక్ట్ అవ్వడానికి, వేరే దూరంగా ఐలాండ్ ఉంది కాబట్టి హిందీ అండ్ ఇంగ్లీష్ ఇక్కడ తీసుకున్నారు. సో క్లియర్, 8 యూనియన్ టెరిటరీస్ మనం డిస్కస్ చేసేసాం. ఓకే ఇప్పుడు ఏమంచో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఒకవేళ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, లేదంటే వీడియో నోటిఫికేషన్ మీకు రాదు. జై హింద్, జై భారత్. మళ్ళీ వీడియోతో త్వరలో కలుసుకుందాం.